ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. నమ్మక ద్రోహం మనిషి చేయగలడు. 90 పాళ్ళు నమ్మక ద్రోహాలే జరుగుతున్నాయని ఈ మధ్య ఒక సర్వే రిపోర్ట్లో చదివాను. రవి కళ్యాణ్ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, సినిమా వ్యాపారంలో ఉన్నారు. రవి ఒక ఏరియాకి సినిమా రైట్స్ తీసుకున్నాడు. సినిమా బాగా ఆడింది, అందులో కళ్యాణ్కి భాగస్వామ్యం ఇచ్చాడు. కళ్యాణ్కి డబ్బులు పంచాడు న్యాయబద్ధంగా. కళ్యాణ్ అన్నాడు, నెక్స్ట్ సినిమా నేను తీసుకుంటానరా, అందులో నీకు కూడా 50% షేర్ ఇస్తాను అన్నాడు. సరే నేను చెప్పన్నాడు. కళ్యాణ్ సినిమా కొన్న తర్వాత ఆ సినిమా హీరో కుమార్, ఈ కుమార్కి బ్రహ్మాండమైనటువంటి ఇమేజ్ వచ్చేసింది, స్టార్డమ్ వచ్చేసింది, ఇంకా సినిమా ప్రక్రియలో ఏంటంటారో అవన్నీ వచ్చేసినాయి. అతని సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని జనమంతా కూడాను ఎదురు చూస్తున్నారు. బ్లాక్లో సినిమా టికెట్ 5,000 రూపాయలైనా కొనేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్న విధంగా టాక్ ఉంది. ఏదమ్మా నా వాటా సంగతి ఏంటి అని రవి అడిగాడు. నీకు ఈ సినిమాలో వాటా ఇవ్వండి, నేను వచ్చే సినిమాలో వాటా ఇస్తాను, వేరే వాళ్ళకి నేను మాట ఇవ్వాల్సి వచ్చింది, అందుకని ఇందులో నీకు నేను షేర్ ఇవ్వను నేను అని చెప్పని మొహం మీద నేను మా మాటకు చెప్పేశాడు. రవి చాలా బాధపడ్డాడు. బాధపడితే వాళ్ళ బావ యాదృచ్ఛికంగా మెడ్రాస్ నుంచి వచ్చాడు. వస్తే ఇది జరిగింది చెప్పాడు. అరే నువ్వెందుకు బాధపడతావు, ఈ కుమారు స్టార్ హీరో ఉన్నాడు కదా, వీడు తమిళ సినిమాలో నటించాడు, అది అల్ట్రా ఫ్లాప్ అయింది, దాన్ని మనం కొనుక్కొని ఇక్కడ రిలీజ్ చేసుకుంటే బాగుంటుందిరా అని చెప్పని ఒక సలహా ఇచ్చాడు. సరే మెడ్రాస్ వెళ్ళారు, వాడిని కలిసాడు. 3 దమ్మిడీలకి ఆ స్టార్డమ్ సినిమా, అదే స్టార్డమ్ హీరో కుమార్ సినిమా వీళ్ళు కొనుక్కున్నారు. అన్ని భాషల్లోనూ అన్ని విధాలుగాను వీళ్ళకి అనుకూలంగా అన్ని రకాల అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఇవ్వాల్సినటువంటి డబ్బులు వాడు చచ్చిన పెళ్ళికి చచ్చినోడి పెళ్ళికి వచ్చేదో దిక్కన్నట్టుగా మీ ఇష్టం బాబు మీరు అర్థిస్తారని ఇవ్వండి అన్నాడు ప్రొడ్యూసర్. సరే వాడికి న్యాయబద్ధంగానే ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేశారు, రైట్స్ అని తీసుకున్నారు. ఈ సినిమా గబగబా డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయాలని వీడ ఉద్దేశం. ఇంతలోకి మెయిన్ సినిమా ఏమైంది, కొన్ని అనివార్య కారణాల వల్ల 3 వారాలు పోస్ట్ పోన్ అయింది. ఈలోపు వీళ్ళ సినిమా కూడా వచ్చేసింది. వచ్చేసేటప్పటికి వీళ్ళంతా గ్రాండ్ కాకపోయినా వాళ్ళు ఒక 15 సెంటర్స్లో రిలీజ్ చేశారు. ఈ కుమారు కొత్త సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి మొదటి రోజు టాక్ బాగా వచ్చింది, కానీ 2వ రోజు నుంచి అట్రా ఫ్లాప్ టాక్ వచ్చింది. ఎందుకంటే 3 హీరోయిన్స్ని పెట్టారు, 3 హీరోయిన్స్లో 2 తెచ్చారు, ఒకళ్ళే మిగిలారు అనే సెంటిమెంట్ తోటి ఎవడు కూడా ఆ సినిమా చూడటం మానేశాడు. ఈ తమిళంలో అట్రా ఫ్లాప్ అయినటువంటి ఈ కుమార్ సినిమా ఇక్కడ సూపర్ హిట్ అయింది. ఏమిటయ్యా కారణం అంటే, అందులో మదర్ సెంటిమెంట్ ఉంది, తల్లి కోసం కిడ్నీని అమ్మేస్తాడు. అక్కడ జనం ఆ దృశ్యం హాల్లో చూసి విపరీతంగా ఏడ్చి సూపర్ హిట్ చేశారు. మరి అది తమిళ్లో హిట్ కాల, వీడి అదృష్టం వస్తే ఇక్కడ హిట్ అయింది. అనూహ్యమైనటువంటి డబ్బులు వచ్చాయి, జీవితంలో సెటిల్ అయిపోయిన డబ్బులు వచ్చేసాయి. ఒకటే అనుకున్నాడు, ఇక సినిమాలు కొనకూడదు, సినిమా ఫీల్డ్లో మాత్రం ఉండకూడదు, ఆ డబ్బుని భద్రపరచుకొని ఇంకేదైనా వ్యాపారం చేసుకుందాం అని నిర్ణయం తీసుకున్నాడు. అందుకని ప్రాప్తం ఉన్నవాడిని ఎవడు చెడగొట్టలేడు, ప్రాప్తం లేనివాడిని ఎవడూ బాగుచేయలేడు. ఏదైనా కొత్త గొప్ప మేలు చేయగలిగితే ఆ భగవంతుడు చేయాలి. మనం చేసేటువంటి యజ్ఞయాగాది కతువుల వల్ల, దాన ధర్మాల వల్ల ఏదైనా ప్రయోజనం ఉండాలి, కానీ ఇతరత్ర విషయాల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. పేర్లు మార్చుకున్న ప్రయోజనం ఉండదు,
నంబర్లు మార్చుకున్న ప్రయోజనం ఉండదు. సర్వే జన శుక్రభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.